నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలనైతే నమ్మి రాజకీయ పార్టీ స్థాపించి మార్పు తీసుకొస్తాను అని అన్నారో ఆ మార్పు మొదలైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎలక్షన్లో ఓటుకి నోటు అనేది సహజం, అలాగే ధన ప్రవాహం ధన ప్రభావం ఎలక్షన్లో ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించాలి పూర్తిగా నిర్మూలించాలని చెప్పాను. అని ఆ మాటకి 100కి 100% కట్టుబడి ఉండి 2019 ఎలక్షన్లో ఎక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఓటుకి నోటు ఇవ్వకుండా ఎలక్షన్కి వెళ్ళారు. ఇంకా గెలిపోవడం అనేది సహజం, మార్పు మొదలైంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తితో రాజకీయాలు చేపిస్తా అన్నారు. నిజం, వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా సాహసం చేయలేనటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని లోటుపాట్లని ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. ఆ ధైర్యం ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మాత్రమే. ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హిందూ దేవాలయాలపైన దాళ్లు కొనసాగుతున్న సమయంలో కేవలం జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా, ముస్లిం సోదరులు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, ఇతర మతస్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తప్పు, ఈ దాడిని మనం ఖండించాలి, అది ఏ దేవాలయాలపైన కూడా, అంటే ఏ ఇప్పుడు ఈరోజు దేవాలయాలపైన జరుగుతుంది, రేపు చర్చలపైన జరగవచ్చు, ఆ తర్వాత మసీదులపైన జరగవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు ముందుకు వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆశించిన మార్పు మొదలైందేమో మొదలైంది అని చెప్పి అనిపిస్తుంది. ఈ మార్పే కదా మనకు కావాల్సింది. మనం అందరం కూడా ఐకమత్యంగా సోదరుల వలె ఉండాలి. సమస్య మీద పోరాడదాం, అంటే మనలో మనం వ్యక్తుల మీద పోరాడొద్దు, సమస్యల మీద పోరాడదాం. ఆ సిద్ధాంతాలను బలంగా నమ్మి నిజంగా చాలా సంతోషంగా ఉంది. జన సైనికుడిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.